బంగారం కొండ, కానీ దాన్ని ఎవరూ గుర్తించలేదు. రాత్రికి రాత్రే ఆ గ్రామస్తులను ఖాళీ చేయించి భారీ యంత్రాలతో కొండను తవ్వుతుంటే కానీ తెలియలేదు అదో బంగారం వెండి సహా విలువైన నిక్షేపాలున్న భారీ కొండ అని. ఈ బయటపడ్డంతో గ్రామస్తులు ఎగబడ్డారు. రెండు దేశాల మధ్య లొల్లికి కారణమైంది. ఏంటా కొండ, ఎక్కడుందో తెలుసుకుందాం. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దునున్న లూంజే అనే భారత్ గ్రామంలో చైనా చొచ్చుకొచ్చింది. రాత్రికి రాత్రి ఆ గ్రామస్తులను ఖాళీ చేయించి చైనా సైనికులు అధికారులు భారీ యంత్రాలు తీసుకొచ్చి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. ఈ లూంజే గ్రామంలోని హిమాలయ కొండలపై భారీగా బంగారం వెండి నిక్షేపాలు ఉన్నట్టు చైనా వర్సిటీ జియో సైన్స్ విభాగ ప్రతిపతి జేంగ్యోయో నేతృత్వంలోని బృందం పరిశోధించి కనిపెట్టిందట. దాని విలువ 4 లక్షల కోట్లని, దీన్ని తవ్వి తీస్తే చైనా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుందని నివేదికిచ్చారు. దీంతో చైనా దురాక్రమణకు పాల్పడింది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ కొండలపై మైనింగ్ చేస్తూ బంగారం వెలికి తీస్తోంది. ఈ మైనింగ్ వల్ల భారత్ చైనాల మధ్య మరో డోక్లాం తరహా వివాదం రానుందంటూ పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తున్నాయి. చైనా మాత్రం లూంజే కొండలపై బంగారం వెండి నిక్షేపాలున్న మాట వాస్తవమేనని, తాము తవ్వకాలు జరుపుతున్నామని, కానీ అరుణాచల్ భూభాగం మాదేనని, దీన్ని తాము భారత్లో అంతర్భాగంగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. బంగారం కొండ వివాదం మరోసారి భారత్ చైనాల మధ్య యుద్ధానికి దారితీయొచ్చిన ఆందోళన నెలకొంది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.